5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించడం ద్వారా పోలియో రహిత సమాజంగా మార్చవచ్చని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలో పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా పోలియో చుక్కలను వేయించాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాల నిర్మాణానికి సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. పోలియో వ్యాక్సిన్ ఇది జాతీయ దినంగా ఈరోజు అన్ని చోట్ల 0 నుంచి పుట్టిన పిల్లవాడి నుంచి 5 ఏళ్లలో పిల్లలకు పోలియో చుక్కలు 2 చుక్కలు పోలియో చుక్కలు వేసడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా 470,000 మంది పిల్లలు ఇప్పుడు ఈ టార్గెట్ గ్రూప్ ఉన్నారు. వీరందరికీ మన మొత్తం 3,082 మంది మన సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు అందరూ కలిసి 376 రూట్లు పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి చోట ఈ బూతులు పెట్టి ఈరోజు అక్కడే వచ్చిన పిల్లలకు వేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి మన డిఎంఓ సారు దోసారెడ్డి సారు లక్ష్మణసమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సిద్ధారెడ్డి గారు సార్ మనం పలుచుకోలే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ కదిరి వాసనే కాబట్టి మనకు కర్ణాటకలో సార్ చెప్పినట్టు 2 కేసులు నమోదయ్యండి. దాని వలన ప్రతి ఒక్కటి కేసు వచ్చినా కూడా మొత్తం రౌండ్స్ 1-2 రౌండ్స్లు ఖచ్చితంగా వేయాలి. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 0-5 ఇయర్స్ వరకు ఇలాంటి పిల్లలకు కూడా వేయకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనం ఇది పలుచుకోలే కార్యక్రమం 85వ సంవత్సరం నుంచి స్టిల్ గోయింగ్ ఆన్ ఇప్పుడు వరకు కూడా మనం ఇది రౌండ్స్ జరుపుకుంటున్నాము. ఇదే విధంగా కూడా 2 రౌండ్లు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు ఒకే రౌండ్ ఉంది. ఈరోజు ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్స్ తర్వాత మొబైల్ టీము తర్వాత ఇక్కడ టీము చక్కగా వర్క్ చేస్తున్నారు. అందులో కూడా మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పోలియో వ్యాధి గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ జబ్బు ఒకసారి అటాక్ అయితే శాశ్వత అంగవైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆ మహమ్మారి నుంచి మన పిల్లలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కంప్లీట్గా ఇది ఎరాడికేట్ అయిపోయింది. భారతదేశంలో 4-5 సంవత్సరాల కిందట కర్ణాటక ప్రాంతంలో కేసులు మనకు కనపడ్డాయి. మరి అందుకనే ఈరోజు పూర్తిగా ప్రపంచం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఒక కదిరి పట్టణానికే దాదాపుగా 55 పైన యూనిట్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. 60 పైన యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి వార్డులోనూ దాదాపుగా 2 చోట్ల పల్స్ పోలియో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ట్రాన్సిట్ పాయింట్లు అన్నింటిలో కూడా బస్ స్టాండ్లు అయితేనేమి, టెంపుల్స్ ఇట్లాంటి చోట్ల కూడా అన్ని ఏర్పాటు చేయడం, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ట్రాన్సిట్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి 2 రోజులు మీ ఇంటి దగ్గరికే వచ్చి కూడా వేసే సౌకర్యం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఈరోజు వేయించుకోలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఖచ్చితంగా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామండి. శారదాంబాయ నమః. శ్రీ అద్భుతంగా మకరై దేవతాభ్యో నమః. శ్రీనారాయణాభ్యాం నమః. గంగా గంగే దయో ప్రియా యోజనారాబ్ధైరవంచత సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చత సర్వా ఓం గణానా గణపతిగం వమామహే కవిం కవేన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన